భరించి పోయే తిల్లె ఒరే బుగ్గల్లో మెరుపుల్లే పెంచి నాయి కరెంట్ బిల్లే. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, అలాగే మా గోపి ఫ్యాన్స్కి, ఇందాక అబ్బు రవి గారు ఒక మాట చెప్పారు, నిజమేది. అదేంటంటే మా ప్రొడ్యూసర్ గారు నిజంగా లక్ష్మీపుత్రుడు, మా డైరెక్టరు సరస్వతి పుత్రుడు, అండ్ మా హీరో రామబాణంలో ఎంత పవర్ ఉంటుందో అంత పవర్ ఉన్న మ్యాచో స్టార్ మా గోపిచంద్. ఎందుకంటే తను చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్, అందరూ లైక్ చేస్తారు. తను చేసిన ఆల్మోస్ట్ ఒక 30 సినిమాలు అయితే ఒక 25 సినిమాలు మా కాంబినేషన్లో మేము చేసి ఉన్నాం. ఇందాక ఒక మాట అన్నావు నువ్వు, తొలి వలుపులో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారంటున్నారు సేమ్ అట్లాగే కదా, ఇటు ఆంధ్రుడు అవును, ఇటు గోలీ. నేను చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నా, నువ్వు అలాగే ఉన్నావు. నువ్వు ఏం వాడుతున్నావు? నేను వాడడం కాదు, మీ కళ్ళు మంచివి. ఐ సీ యువర్ ఐస్ ఆర్ గుడ్. మై ఐస్ బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. ఓ మీనింగ్ అడగద్దు, వాట్ ఎవర్. ఓకే, సో ఈ సినిమా అంటే ఈ పీపుల్ ఫ్యాక్టరీలో ఏ వస్తువు తయారైనా కూడా అది చాలా పవర్ఫుల్. ఎందుకంటే మొన్న కార్తికేయ, తర్వాత ధమాకా, మరి ఇప్పుడు ఈ రామబాణం. ఈ రామబాణంలో ఈ ఫ్యాక్టరీలో పీపుల్ ఫ్యాక్టరీలో అద్భుతంగా తయారు చేసి 5వ తారీఖున మీ ముందుకు వస్తుంది. సో అలాగే ఈ సినిమా కష్టపడి చేసిన డైరెక్టర్కి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, నిర్మాతలకి ఇది పెద్ద హిట్ అయ్యి అద్భుతమైన కలెక్షన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ. అలాగే మీరు కూడా సేమ్ టు సేమ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే మిమ్మల్ని సీతాకోకచిలుకలో చూసాము.